బాలరాజు చిత్రంతో అక్కినేని స్టార్ హీరో అయ్యారు. చెలియా కనరావా పాట స్వయంగా పాడిన తృప్తి చెందక ఘంటసాల చేత పాడించి దానిని చిత్రంలో ఉపయోగించారు. ఆ తేడా గమనించండి. రాజన్మగురు మచాదీన నాకు జీవ మనవడిలా. అవును తాతా. తాతా రాణువారు సుత్తరికం దగ్గరికి తెచ్చున్నావే సామాజికుడా, ఎవరైనా వింటే నవ్విపోతారు. అది కాకుండా ఇన్ని కూని అనుమానాలకు దారి తీస్తుంది. ఇదిగో ఈ దారిని ఇలాగే వెళ్తే నీ తాత ముత్తాత అందరూ కనిపిస్తారు. అయితే నేను మహాపద్యం తయారు చేసుకోవడానికి 3 వారాలు పట్టింది నాకు, కానీ మీరు 37 సెకండ్లో తెలిసేశారు. అదే ఆ పండితులు మెచ్చుకుంటూ ఉంటే ఆ సన్నివేశం చూసి నాగేశ్వరరావు గారు ఆయనకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ తర్వాత అవధానం పూర్తి 30 రోజులు అయిన తర్వాత ఒకరోజు వారి ఇంటి నన్ను భోజనానికి పిలిచాను, వెళ్ళాను. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంగా పాల్గొని నన్ను సత్కరించారు. ఆ రోజు అంత మహానుభావుడికి నన్ను పట్టించుకోసమనేమో చెప్పండి, నేను సామాన్యమైన కళాకవగా పండితుడి కావచ్చు, కానీ ఆయన అంత స్పందించారు. కౌర వేషాలు నేను వేశాను కానీ కవిగా ఎప్పుడూ అనుభూతి పొందలేదయ్యా. నేను నటించాను మాత్రమే, కానీ నువ్వు నిజంగా నటించిన వాడు కాదు, నిజమైన కవిను. కాబట్టి నేను ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎంతో పారవశ్యం కలుగుతుంది అని వారు స్వయంగా అన్నారు. ఈ ఫౌండేషన్కి ఎలాంటి సపోర్ట్ ఎప్పుడు కావాలన్నా నేను ఉంటాను. ప్రసాద్ గారు, మీరు చేస్తున్న మంచి పనులు ముందుకు తీసుకెళ్ళండి అండి. థ్యాంక్ యూ. కంచర్ల కిషోర్ గారు అక్కినేని నాగేశ్వరరావు కళాశాల చదువుకున్నా అని చెప్పారు. ఆ కళాశాల లేకపోతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఆ కళాశాల నుంచి ఎక్కడెక్కడ ఏమయ్యేవారో తెలియదు, కానీ అదే కళాశాల నుంచి రామోజీరావు గారు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మనకి కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసిన పద్మనాభయ్య గారు, ఐఏఎస్, ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఆ కళాశాల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద హోదాల్లో అనేక పదవుల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు.